అందరం చేశాం.
ఏకాదశి సందర్భంగా వివిధ గ్రామాల నుండి మరియు జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుండి విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ ముందుగా మా ఆలయ కమిటీ తరపున మరియు గ్రామ ప్రజల తరపున ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ముక్కోటి ఏకాదశి అంటే సంవత్సరంకి ఒక్కసారి వచ్చేటువంటి ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఆ శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో సహా కలిసి భూలోకానికి భక్తుల యొక్క కోరికలను నెరవేర్చడానికి రావడం జరుగుతుందని మన పురాణాలలో చదువుకున్నాం. కావున జగిత్యాల మండలంలోని అంబార్పేట గ్రామంలో స్వయంభుగా వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం, ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువు గారు ఉత్తర ద్వారం ద్వారా వచ్చి కొలువైనటువంటి మా వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా పెద్దలు జితేందర్ రావు గారి సహకారంతో ఉత్తర ద్వారాన్ని మేము నిర్మితం చేయడం జరిగింది. ఆ ఉత్తర ద్వారం నుండే మా వెంకటేశ్వర స్వామివారు స్వయంభుగా వచ్చి కొలువైనటువంటి దేవాలయము. కావున ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. వివిధ గ్రామాల నుండి వచ్చేటువంటి భక్తులందరూ ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి యొక్క దివ్యాశీస్సులు పొందాలని మేము ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ శుభ సందర్భంగా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న భక్తులందరికీ మా గ్రామం తరఫున, మా కమిటీ తరఫున, పెద్దలు జితేందర్ రావు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఈ సంవత్సరమే అది మంచి ఆలోచన జితేందర్ రావు గారు వచ్చి ఇట్లా ఉత్తర ద్వారం అయితే బాగుంటుంది అని చెప్పి అయ్యగారిని తీసుకొచ్చి చూపించడంతో అది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఎంతోమంది చాలామంది భక్తులు వచ్చి ఉదయం 2:30 నుండి భక్తులు చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అది ఎంతో భాగ్యం. మునుముందు కూడా ఇంకా డెవలప్ చేసుకోవాలని మా కమిటీ తరఫున కూడా మేము అందరం సహకరిస్తాము. ఈ పెద్దలు ఇలా సహకారంతో ముందుకెళ్తామని ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాం. జై శ్రీమన్న. మరి ఈరోజు ఇప్పుడే గ్రామ సర్పంచ్ గారు చెప్పడం జరిగింది ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత. మరి భగవంతుడు అనేది అన్నీ ఇవాళ హిందూ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, లేక ముస్లిమ్స్ అయినా ఎవరైనా కానీ ప్రతి వాళ్ళ వాళ్ళ దేవుణ్ణి కొలుసుకుంటుంటారు. మనకు ఈరోజు చాలా ముఖ్యమైనది. నేను మిమ్మల్ని అందరినీ ఈరోజు మనం ఆహ్వానం మేరకు అందరు ఎవరెవరైతే భక్తులు వచ్చారో వాళ్ళందరికీ ఈ గ్రామ తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఈనాడు
పెరుగుతున్న పిల్లల క్రమశిక్షణ తగ్గుతుంది. కనుక ఈ క్రమశిక్షణ తగ్గింది తగ్గకుండా తల్లి తండ్రి గురువు మర్యాద గ్రామ పెద్ద చిన్న అనే క్రమశిక్షణ ఉండాలంటే బడి ఎంత ముఖ్యమో గురువుడు అంతే ముఖ్యం. కనుక దయచేసి ఇప్పుడు ముసుకుంట వారు వాళ్ళ పిల్లలను చిన్నప్పటికెళ్ళి దేవుడు అనేది భక్తి పెంచితే క్రమశిక్షణకుంటారు. వాళ్ళు పెరిగిన తర్వాత తల్లిదండ్రికి వాళ్ళు బాసటగుంటారు. కనుక మనం ఇప్పటికెళ్ళి వాళ్ళకు ఒక ఆధ్యాత్మికంగా చదువుతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మనం తయారు చేయాలి. కనుకనే ఈ దేవాలయం జగిత్యాల పట్టణానికి ఒక మంచి దేవాలయం. ఇది రానున్న కాలంలో మరి వెంకటేశ్వర స్వామి గుట్ట మీద ఉండు చేయంగా చాలా బాగా ఉన్నది. ఇక్కడ కలెక్టర్ గారు అడగగానే మాకు అవిచ్చర్లు ఏంటి మన ఉయ్యాలలు జారుడు బండలు పిల్లలు రిక్రియేషన్. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను పిల్లలు కూడా దేవాలయానికి వచ్చినప్పుడు ఒక దేవుడు అంటే వాళ్ళకి తెలియదు. కనుక ఆటపాటలు కూడా ఉంటే గుడికి వస్తారనే ఆలోచనతోటి కలెక్టర్ గారిని అడగగానే వారు మొత్తం పిల్లల ఆట వస్తువులు అంత ఇచ్చాను. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే ఇక్కడ కమిటీ తర్వాత మా సర్పంచ్ గారు నాకు అన్ని వేళల గ్రామస్తులు కూడా అందరు కూడా పాత కమిటీలు కొత్త కమిటీలు పాత సర్పంచ్ అందరు కూడా మాకు సహకరించారు. ఇంకా దినదినాభివృద్ధి జరగాలని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.